త్రిబుల్ ఆర్ దెబ్బకు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. నేటి వరకు సినీ జగత్లో ఏ చిత్రానికి రాని విధంగా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మొత్తం మీద ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యుఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. అద్భుతమైన సక్సెస్ తో త్రిబుల్ ఆర్ చిత్ర బృందం వేడుకలు చేసుకుంటుంది. మరోపక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక కలెక్షన్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తొలి రోజు త్రిబుల్ ఆర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 125 కోట్ల షేర్ రాబట్టిగా 223 కోట్ల గ్రాస్ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేసి నాన్ త్రిబుల్ ఆర్ ట్రెండ్ ని సెట్ చేస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప చిత్రం వసూల పరంగా కూడా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ రాబట్టి బన్నీ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేశాడు. కాగా పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా కళ్ళు చెదిరే వసూలు రాబట్టింది. ఇక పుష్ప సినిమా తొలి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 37.55 కోట్ల షేర్ను రాబట్టగా 62.6 కోట్ల గ్రాస్ను వసూలు చేసి కరోనా పాండమిక్లో కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు పుష్పరాజ్. మరి ఈ రెండు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.